हाई व्यूअर्स अंदर की नमस्ते वेलकम टू कामरे टूरिज्म मैं वीडियो वे कूड़ेबाबू मरी कामरे बाबू रिंट अनुसंधान राजन सिरसिला जिला गंभीरपेट मंडल नर्मल एगो प्रात में निर्मित उपरमाने डैम चूडा वो ఈ ప్రాజెక్టును నిజాం ప్రభుత్వం 1943 సంవత్సరంలో నిర్మించింది. కూడలివాగు మరియు కామరేడి వావులను రెండింటిని అనుసంధానం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల ఎగువ ప్రాంతంలో ఈ ఉపర్మానే డ్యాంను నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరంలోని గోదావరి జలాలను తెలంగాణ అంతటా పారించాలని కొండపోచమ్మ సాగర్ నుండి కూడెల్లి వాగు మీదుగా ఈ డ్యాంను నింపడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా ఈ నర్మల డ్యాంకు పేరుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్ ఎగువ భాగం నుండి కిందికి దూకుతున్న నీటిదారులు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాకుండా అప్పటి నిజాములు ఈ ప్రాజెక్టును సుమారు 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పొడవుతో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును నిర్మించింది 1943 సంవత్సరంలో అయినా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సరిగా ఒక్కసారి కూడా పూడికతీత పనులను నిర్వహించలేకపోయింది. తద్వారా ఈ ప్రాజెక్టును సుమారు 1.5 టిఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. తద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూడిక తీయలేని కారణంగా ఇందులో సుమారు 1 టిఎంసీ కన్నా తక్కువ నీరు నిల్వ ఉండడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి కూడెల్లి వాగు మీదుగా ఈ నర్మల డ్యాం నింపడం జరిగింది. దీనిలో భాగంగా కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చేసి చీరాసరను సమర్పించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నింపినప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో పాటు చాలామంది వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు, ఒక్క రైతు తప్ప.
ఎందుకంటే ఎండాకాలంలో ఈ ప్రాజెక్టు నింపడం ద్వారా ఈ ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ఉన్నటువంటి కోనాపూర్, యాడారం, తుజాల్పూర్, మల్కాపూర్తో పాటు శ్రీగాధ ఆకారం లాంటి అనేక గ్రామంలో సుమారు కొన్ని వందల ఎకరాలు వ్యవసాయ పొలాలు నీడ మునగడం జరిగింది. దీనివల్ల అనేక మంది రైతులు సుమారు కొన్ని వేల నుంచి లక్షల వరకు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది.